సువార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. విశాఖ జిల్లా పాడేరు స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ చేతుల మీదుగా 12,98,00,000 ఆస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా 5,140 మందికి స్వయం ఉపాధి పనులు కల్పించి 17,00,000 వ్యయంతో 4,700 మంది గిరిజన లబ్ధిదారులకు రుణాలు పంపిణీ, 87,00,000 వ్యయంతో 437 మందికి ఆయిల్ ఇంజన్లు, పసుపు శుద్ధి, మిరియాలు, కాఫీ, టెంట్ హౌస్ యూనిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య శాఖకు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన ఏదైతే మోర్టాలిటీ రేట్ అంటారు, అంటే ఒక అంటే మనిషి చనిపోవడం జరుగుతుందో, అది మన గిరిజన ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఇది మన ముఖ్యమంత్రి గారు అబ్జర్వ్ చేశారు. దీన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత చాలా నేను చెప్పలేనంత పెట్టారు. నేను మా పార్టీ వ్యక్తులందరినీ ఒకటే కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో స్కీములు పెట్టారు, కొన్ని వందల స్కీములు పెట్టారు. గిరిజనుల కోసం కూడా కొన్ని వందల స్కీములు పెట్టారు. అవన్నీ ప్రతి వ్యక్తికి ప్రతి పల్లె పల్లె. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీతో పాటు యావత్ దేశం నలమల నుంచి ఎప్పుడైనా లైవ్ లో వెబ్సైట్ ద్వారా చూడొచ్చు, www.tv11live.com. అలాగే మా టీవీ 11 ఛానల్ ని మొబైల్ ఫోన్ లో లైవ్ లో చూడొచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లో వెళ్ళి టీవీ 11 యాప్ డౌన్లోడ్ చేసుకోండి. This is Habib. Take care.